టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సైరా నరసింహారెడ్డి బాక్సాఫీస్ దగ్గర పరుగును పూర్తి చేసుకుంది. 270 కోట్ల అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన అంచనాలతో 187.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ ను సొంతం చేసుకోగా, అక్టోబర్2న రిలీజ్ అయిన మొదటి ఆటకే యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డుల బెండు తీస్తుందని అంతా అనుకున్నారు. కానీ పరుగు పూర్తయ్యే సమయానికి మంచి టాక్ తో ఈ కలెక్షన్స్ ఏంటి అంటూ అందరూ షాక్ అయ్యి పాపం అనుకునేలా పరుగును ముగించింది సైరా నరసింహారెడ్డి సినిమా. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ బాక్సాఫీస్ దగ్గర పేట్రియాటిక్ అండ్ యాంటీ క్లైమాక్స్ తెలుగులో వర్కౌట్ అవ్వడం అంత సులువు కాదని మరోసారి సైరా నరసింహారెడ్డి సినిమా రుజువు చేసింది. సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా ఫైనల్ రన్ పూర్తయ్యే సమయానికి సాధించిన కలెక్షన్స్ ను పరిశీలిస్తే నైజాంలో 32.51 కోట్లు, సీడెడ్ లో 19.11 కోట్లు, వైజాగ్ లో 16.69 కోట్లు, ఈస్ట్ లో 9.5 కోట్లు, వెస్ట్ లో 7.14 కోట్లు, గుంటూరులో 9.63 కోట్లు, కృష్ణాలో 7.48 కోట్లు, నెల్లూరులో 4.34 కోట్ల షేర్ ను సాధించిన ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాలలో ఫైనల్ రన్ లో 106.4 కోట్ల షేర్ ను సాధించింది. కర్ణాటకలో 16.5 కోట్లు, తమిళనాడులో 1.36 కోట్లు, కేరళలో 73 లక్షలు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5.42 కోట్లు, అమెరికా మరియు కెనడాలలో 9.36 కోట్లు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 4.03 కోట్ల షేర్ను సాధించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా పరుగు పూర్తయ్యే సమయానికి 143.8 కోట్ల షేర్ను, 236.42 కోట్ల గ్రాస్ ను సాధించింది. సినిమాను టోటల్ వరల్డ్ వైడ్ గా 187.25 కోట్లకు అమ్మగా బిజినెస్ లో 43.45 కోట్ల నష్టాన్ని మిగిలించిన ఈ సినిమా ఓవరాల్ గా 80% కూడా రికవరీని సొంతం చేసుకోలేక కేవలం 75% వరకు రికవరీని సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర ఫైనల్ గా ఫ్లాప్ గా మిగిలిపోయింది. కేవలం తెలుగు వర్షన్ ను చూసుకున్న 143 కోట్ల వరకు బిజినెస్ లో సినిమా ఓవరాల్ గా 125 కోట్లకు అటు ఇటుగా వసూలను సాధించినట్లు సమాచారం. తెలుగు వర్షన్ పరంగా కూడా బ్రేక్ ఈవెన్ ను సొంతం చేసుకోలేదు సైరా నరసింహారెడ్డి సినిమా. పోటీ లేకుండా సోలో రిలీజ్ డేట్ ను ఇతర భాషల్లో మరింతగా ప్రమోట్ చేసి ఉంటే సినిమా రిజల్ట్ మరో విధంగా ఉండి ఉండేదని విశ్లేషకులు చెబుతున్నారు. దాంతో ఈ ఫ్లాప్ క్రెడిట్ నిర్మాత రామ్ చరణ్ కి కూడా వెళ్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫైనల్ రన్ పూర్తయ్యే సమయానికి హిస్టారికల్ సూపర్ హిట్ టాక్ తో కూడా సైరా నరసింహారెడ్డి అంచనాలను అందుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.